Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. ఆ స్కామ్ లో లోకేష్ కూడా ఇరుక్కున్నట్లేనా? అమరావతి రాజధాని నిర్మాణం కుంభకోణంలో చంద్రబాబు నాయుడుతో పాటు కొడుకు నారా లోకేష్ కూడా ఇరుక్కున్నారా? అవునని అంటున్నది జగన్మోహన్ రెడ్డి మీడియా. చిత్తాలో చిన్నబాబు అనే బ్యానర్తో పెద్ద స్టోరీని రాసింది. అందులో చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులో లోకేష్ వ్యవహారాలను కూడా ఆధారాలతో సహా వివరించిందట. లోకేష్ తీసుకున్న ముడుపులకు ఆధారాలు అని, కొన్నింటిని వివరించి వాటికి కూడా సమాధానాలు ఇవ్వాలని చంద్రబాబును ఐటీ శాఖ అడిగిందట. లోకేష్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కిలారు రాజేష్ కు పార్టీ ఆఫీసులోనే 4.5 కోట్లు ఇచ్చినట్లుగా మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఐటీ విచారణలో చెప్పారట. ఆర్వీఆర్ ఇన్ఫ్రాకు చెందిన రఘురేల ద్వారా మరో 20.18 కోట్లను అందించినట్లు చెప్పారట. అలాగే నారాయణ కృష్ణ అనే వ్యక్తుల ద్వారా కూడా డబ్బు అందించినట్లు మనోజ్ వాసుదేవ్ ఐటీ విచారణలో చెప్పారట. కిలారు రాజేష్ రఘురేల ద్వారా లోకేష్ కు అందిన డబ్బుల వివరాలను, బ్యాంకు ఎక్సెల్ షీట్లను, డబ్బులు పంపినట్లు ముట్టినట్లు వాట్సాప్ మెసేజ్లను కూడా మనోజ్ వాసుదేవ్ నుంచి ఐటీ శాఖ సంపాదించింది. వాటిని కూడా చంద్రబాబుకు నోటీసులో చూపించి సమాధానాలు అడిగిందట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి రాజీనామా చేసి జగన్ అధికారం చేపట్టే మధ్యకాలంలో కూడా కొన్ని బిల్లులను చంద్రబాబు పాస్ చేశారట. అలా పాస్ చేసిన బిల్లులపై కూడా ముడుపులు అందుకున్నట్లు మనోజ్ వాసుదేవ్ చెప్పినట్లుగా ఐటీ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. కిలారు రాజేష్ అనే వ్యక్తి లోకేష్ కు అత్యంత సన్నిహితులుగా పేరొందారు. ఆయన లోకేష్ కు బినామీ అని పార్టీలో బాగా ప్రచారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మిగిలిన మంత్రులు లోకేష్ ను కలవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవడం తప్పనిసరి. కానీ కిలారు రాజేష్ మాత్రం ఎప్పుడంటే అప్పుడు లోకేష్ ను కలిసేవారని పార్టీలో చెప్పుకునేవారు. మరి తాజాగా ఐటీ శాఖ నోటీసులో లోకేష్ అందుకున్న ముడుపులపైన చంద్రబాబు ఏం సమాధానం చెప్తారో చూడాలి.